నమస్కారం. ఈయూ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిన్నెర వీణా కళాకారుడు మొగలియకు తెలంగాణ ప్రభుత్వం తోఫా. ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు ప్రకటించిన సీఎం కేసీఆర్. ఆదోనిని జిల్లా చేయాలి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ప్యాలకుర్తి తిక్కారెడ్డి. పొదిలి ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. జంగారెడ్డిగూడెంలో ఈబీసీ నేస్తం ప్రారంభం, పేదవారికి 15,000 రూపాయల చెక్కు అందజేస్తా. పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్లో పాట పాడడంతో కిన్నెర వీణా కళాకారుడు మొగలియ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 మెట్ల కిన్నెర వీణపై ఆయన పలికించే సంగీతం జాతీయ స్థాయిలో గుర్తింపుకు నొచ్చుకుంది. ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించి గౌరవించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశ్రీ మొగలియకు భారీ నజరాన ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 1,00,000 రూపాయల నగదు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. పద్మశ్రీకి ఎంపికైన నేపథ్యంలో మొగలియ ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగలియను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల సెగ హిందూపురాన్ని అట్టుడికిస్తోంది. ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. రాజకీయ ప్రజా సంఘాలు శనివారం హిందూపురంలో బంద్ చేపట్టి రోడ్డెక్కారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు భగవాన్ సత్యసాయిబాబా పేరు పెట్టడం పట్ల ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. లోక్సభ నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ నిలదీస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక, వాణిజ్య, పారిశ్రామిక, రవాణా వసతులు హిందూపురంలో ఉన్న ప్రభుత్వం రాజకీయం చేస్తోందని వైసీపీయేతర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హిందూపురం ప్రజల దశాబ్దాల ఆస్తులపై నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని నిలదీస్తున్నారు. కొత్త జిల్లాను అశాస్త్రీయంగా, అర్ధరహితంగా ప్రకటించారన్న వాదన అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ కుతంత్రాలకు హిందూపురాన్ని బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొత్త జిల్లాల ఏర్పాటు హిందూపురం ప్రజల్లో కాకపుట్టిస్తోంది, ఉద్యమ శకలతో అట్టుడుగుతోంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తిరుపతికి కాలినడక నడుచుకుంటూ వెళుతున్న సందర్భంగా కేటిల్ ఫామ్ దగ్గర ఎంపీ రెడ్డప్ప, గంగవరం మండల కన్వీనర్ ఆర్ మోహన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జి ప్రహ్లాద్నాథ, జెడ్పీటీసీ బి పార్వతీ చంద్రన్న, మండల నాయకులు స్వాగతం పలికారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో పొదిలి మండల తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పొదిలి రెవెన్యూ డివిజన్ సాధించామని సంబరాలు చేసి ప్రధానం అభ్యపెట్టిన వైసీపీ నాయకులు నిన్న పొదిలిలో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు చీర, గాజులు ధరించాలని అసందర్భంగా ప్రలాపనలు పోయారని, నేడు పొదిలి రెవెన్యూ డివిజన్ను కనిగిరికి మారుస్తుంటే
వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఒక్కొక్క రూపాయి చందాలు వేసి కారు కోతలు కోసిన వైసీపీ నాయకునికి చీర, గాజులు, పసుపు కుంకుమలు పంపారని సమావేశంలో పొదిలి ప్రజలు పంపించిన వాటిని సమావేశంలో ప్రదర్శించారు. ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ నరసింహ మాల విరమణ కార్యక్రమంలో కులమత భేదం లేకుండా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవ చేయడానికి సలహాలు సూచనల కోసం 9490460368 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భక్తులు తమ ఇష్టానుసారంగా అన్నప్రసాద కార్యక్రమంలో ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందచేయాలని ఎగువ ఆర్యవైశ్య నిత్య అన్నప్రసాదం సత్రం ఇన్ఛార్జ్ మేనేజర్ తెలిపారు. ధన సహాయం చేయ సంకల్పించిన వారు యూనియన్ బ్యాంక్ అహోబెలం బ్రాంచ్ ఖాతాలో జమ చేసి ఫోన్ ద్వారా విషయం తెలిపిన ఎడల మీ గోత్ర నామాలతో పూజ చేసి ప్రసాదం పోస్టు ద్వారా పంపగలరని సూచించారు. శ్రీ నృసింహమాల విరమణ కార్యక్రమం గొప్ప కార్యక్రమం, స్వామికి నచ్చి మెచ్చిన కార్యక్రమం. గత 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు మన ఆర్యవైశ్య సంస్థ వాళ్ళు. గత 5 సంవత్సరాల నుంచి మాల విరమణదారులకు, వారి కుటుంబీకులకు చక్కగా భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం లోపల కులమత భేదం లేకుండా మన ఆర్యవేశ సత్రం యగోహోబలం ఆర్యవేశ సత్రం ముందర ఉండే శామియానాల్లో చక్కగా ముందు రోజు రాత్రి వచ్చి టిఫిన్ చేసి హాల్లో మన కామన్ హాల్లో రెస్ట్ తీసుకొని గరుడముడి సపరేట్ అక్కడ పెట్టుకొని 24/2/22న జరిగే అన్నదాన కార్యక్రమంలో భోంచేసి 10 మందికి చెప్పాలి. చక్కగా నడుస్తుంది ఈ కార్యక్రమం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం లోపల 10 మందికి చెప్పండి. మీకు వీలైన వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ నృసింహస్వామి భక్తులకు ఇది ఇంటి దేవుడు అనే వాళ్లకు గొప్ప అవకాశం. మనం అయ్యప్ప స్వామి దీక్ష, శివ దీక్ష అన్ని చూస్తుంటాం. అన్నిటికంటే మన దగ్గరగా ఉండే స్వామి మనకు పిలిస్తే పలికే దైవానికే అన్నం పెట్టిన తలిస్తే పలికే దైవ హోబల నారసింహమూర్తి. నమ్మకానికి అమ్మ వంటి వాడు స్వామివారు. అన్నదానం అనేది మహాప్రీతికరంగా జరుగుతుంది మన సత్రంలో. అందరికి కూడా వైశ్యులకు సపరేట్ హాల్ ఉంది ఇక్కడ భోజనానికి. చక్కగా ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ కార్యక్రమంలో
పాల్గొన దర్శన వాళ్ళు ఈ యొక్క సత్రం సంబంధించిన నంబర్ లో మేడం నర్సింహులు వామదేవ ఉపమన్య గోత్రం నా నంబర్ చెప్పుంటావనా 9490460368 కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు సంతోషంగా కాంటాక్ట్ చేయొచ్చు వి ఇన్వైట్ ఆల్ ది పీపుల్ వి ఇన్వైట్ ఆల్ ది సజెషన్స్ we invite all the complaints please come and join in this major program which likes by lord ahoval narasimhamurthy thank you sir rajanna biddani annav mata tappanu madama tippanu annav chinna vaanni andaru kalisi anyayam chesarantu rashtramanta tirigam okka chance ivvandi manchi mukhyamantriga mee gundello shashvathanga nilichela palana chestanannav prajalu nee matalu nammaru nee saanubhuti vachanalanu nammaru అధికార సింహాసనాన్ని కట్టబెట్టారు. అదే ఈరోజు ప్రజల పాలట శరాఘాతమై వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు ఇంత నరకం చూపిస్తారా అంటూ ముఖ్యమంత్రి జగన్ అసమర్థ అరాచక పాలనపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్, నాయకులు నక్కల వంశీ, నారదాస్ ప్రసాద్, ఆళ్లహరి, కొండూరు కిషోర్ తదితరులు సమావేశంలో నిప్పులు చెరిగారు. మరెండు బషీరాబాద్ మండలం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో 38.94 లక్షలతో నిర్మించనున్న 2 త్రాగునీ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో పాడైన బీటీ రోడ్లు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2 కోట్లతో మైల్వార్, కంసాన్పల్లి, నవల్గా మైల్వార్, కాసింపూర్, బాద్లాపూర్, గొడ్గకలాన్, కొరిచేట్, పర్వత్పల్లి గ్రామాల బీటీ రోడ్ల మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. నవల్గా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులున్నాయని, అందుకోసం గ్రామంలో నూతనంగా 2 ట్యాంకులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. జరిగింది. మరి త్వరలోనే ఈరోజు పనులు కూడా ఈరోజు నుంచి ప్రారంభిస్తారు. మరి వచ్చే సీజన్ కల్లా మనకు ఈ 2 వాటర్ ట్యాంకులు కూడా పూర్తి చేసే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మరి గత సంవత్సరం కాలం నుంచి మరి మనకు నవల్గా ప్రాంతంలో మనము ఇంతకుముందు సీసీ బెడ్లు కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మరి బీటీ రెన్యువల్స్ కూడా మరి దాదాపు బషీరాబాద్ మండలికి 2.4 కోట్ల మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో మైల్వార్, కంసన్పల్లి, బుర్జు 34 లక్షలు, అప్రోచ్ రోడ్ టు పర్వత్పల్లి దాదాపు 44 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్ నవల్గా మైల్వార్ 30 లక్షలు, కాశింపూర్, బాద్లాపూర్, గుటియాకలాన్ వయా 30 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్, కొరిచేడు 18 లక్షలు, మైల్వార్, కంసన్పల్లి 30 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్, నవల్గా, మైల్వార్ 20 లక్షలు, దాదాపు 2.4 కోట్ల మనకు బీటీ రెన్యువల్స్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా బషీరాబాద్ మండలం నా సొంత మండలం, బషీరాబాద్ మండలం పైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. నాకు కూడా తెలుసు మరి అత్యంత వెనుకబడిన మండలం కాబట్టి అంకల్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించిన 26 జిల్లాల్లో మా ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని, మా ప్రాంతంలో మంత్రాలయం, ఎమ్మికనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడడం కనుక తమ ప్రాంతంలో త్రాగు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 26 జిల్లాల్లో ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని, తమ ప్రాంతంలో మంత్రాలయం, ఎమ్మికనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడివి కనుక తమ ప్రాంతంలో త్రాగు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఇక్కడి ప్రజల అభిప్రాయం కూడా అదేనని, ఆదోనిని జిల్లా చేసే వరకు ఆదోని డివిజన్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పోరాటం చేయాలని, అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తమని కర్ణాటక రాష్ట్రంలో కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ కలపాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్యాలకుర్తి తిక్కారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను పాలకుర్తి తిక్కారెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కొన్ని లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆయన స్వాగతించాల్సిందే, స్వాగతిద్దాం. కానీ ఆదోని జిల్లా కావాలనేది ఎప్పటి నుంచో కోరిక ఉన్నది. ఎందుకంటే ఆదోనిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అయినటువంటి ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఈ 5 తాలూకాలు మొదటి నుంచి కూడా ఆదోని డివిజన్ అంతా బళ్ళారి జిల్లాగా ఉన్నటువంటి వాళ్ళం మేము. మా కల్చర్ కానీ, మా లాంగ్వేజ్ కానీ, మా పద్ధతులు కానీ వేరే. మేము కర్ణాటక బార్డర్లో ఉన్నాం, కానీ ఇంతవరకు ఏం డెవలప్ కాలేదు. తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. కాబట్టి ఇది ఆదోని జిల్లా ఒకప్పుడు రెండవ బాంబేగా పేరు వ్యాపార రంగానికి. కాబట్టి మాకు ఆదోని జిల్లాని చేయమని చెప్పి మా డిమాండ్ తెలుగుదేశం పార్టీగా. అన్ని పార్టీలను కలుపుకొని ఆదోని జిల్లాను ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే లేదంటే మాకు కర్ణాటక కన్నా పంపించండి, లేదా తెలంగాణ కన్నా పంపించండి. మాకు ఆదోని జిల్లా చేయమని ఎప్పటి నుంచో మా డిమాండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు జిల్లాలు చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హిస్టరీ షీట్ పర్సన్స్తో చీపురుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీటింగ్ నిర్వహించి చీపురుపల్లి సీఐ సంజీవరావు ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి సంస్థ వారి ద్వారా పరివర్తన క్లాస్ నిర్వహించి అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. మనందరికీ లభించేటటువంటి గైడెన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుని యొక్క మహావాక్యం ఏంటంటే టోటల్గా దసరా అంటే ఏంటంటే మనం తెలుగులో దాన్ని విజయదశమి అంటాం. దస్ హర అంటే దస్ అంటే 10, హర అంటే హరించడం. అంటే 10 వికారి గుణాలని కూడా హరించడం అంటే హతమార్చడం, దాన్ని విజయదశమి అంటారు. అంటే విజయం పొందాలి దశ వికారాలపై. మీ అందరికీ కూడా తెలుసు కదా, రావణుడికి 10 తలలు చూపిస్తారు కదా, చూపిస్తారు కదా. కాసేపు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చామనే విషయాన్ని మర్చిపోయి ఇన్ జనరల్గా మీ గురించి మీరు, మీకోసం మీరు చేసే ఒక మంచి పని అనుకోండి, మంచిగా మీ జీవితంలో మీకు ఇచ్చే మంచి క్షణాలు అనుకోండి. 15 నిమిషాలని ఇతరత్ర ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, కేవలం చెప్పేది ఓపెన్ మైండ్తో వినండి. టోటల్లీ అన్ని విషయాలు మర్చిపోండి కాసేపు, టోటల్గా ఎందుకు వచ్చాం, ఏం జరుగుద్ది, ముందేం జరిగింది, ఎందుకు ఇక్కడ కూర్చోవలసి వచ్చింది, అవన్నీ ఒక పక్కన పెట్టండి. ఈ క్షణాలు మీకోసం మీరు ఉపయోగించుకునే అద్భుతమైన క్షణాలు. ఓపెన్ మైండ్తో టోటల్లీ కాన్సన్ట్రేషన్, మైండ్ అండ్ బాడీ. అందరూ ఓకేనా? ఇండియాకి ఇంట్రెస్టింగ్గా ఉన్నారా? ఒకసారి చేయతండి. ఓకే అన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. ఓకే కదా, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటారా, మైండ్ బాడీ ఇక్కడే పెడతారు కదా. మీరు చాలా చేతులు కట్టుకొని బ్రెయిన్ని ఆలోచనలో నేలం అవడానికి ముందు ఒక చిన్న మీకు యాక్టివ్నెస్కి రెండు చేతులు కలిపి పట్టుకోండి. ఇంకా ఎవరు అందరూ ఇలా తల పైకెత్తాలి. మనం దేవుడి విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉండాలి. శివలింగం చూసారా, బెండు ఉంటుంది అంటే ఉండదు కదా, అలా ఉండాలి. ఓకే, ఇప్పుడు
మళ్ళీ మళ్ళీ చేతులు కట్టేశారా బాబు? చేతులు కట్టుకొని స్ట్రిప్గా నిలిచి కూర్చొని ఉండాలి ఓకేనా? నేను మళ్ళీ చేతులు కట్టారా నాన్న కృష్ణ? ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్రబాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ రెండో ముంబైగా పేరుగాంచిందని, అలాంటి రెవెన్యూ డివిజన్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాగా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని రెవెన్యూ డివిజన్ నందు ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు జిల్లా సాధనకై ఉద్యమాన్ని చేపట్టాలని, లేని పక్షంలో భార్య కార్యాలయాలు ఇంటి ముట్టడికి విద్యార్థులు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు పీడిఎస్సీ ఉత్తర్సం ఆధారంలో సోమప్ప సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. కొత్తగా 26 జిల్లాలను ప్రకటిస్తూ ఈరోజు జీవో జారీ చేసింది. ఈరోజు ఆదోని రెవెన్యూ డివిజన్ దాదాపు కర్నూలు జిల్లాలో రెండో ముంబైగా పేరుగాంచినటువంటి ఆదోని రెవెన్యూ డివిజన్ జిల్లాగా ప్రకటిస్తే తప్ప అభివృద్ధి చెందదని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఆదోని రెవెన్యూ డివిజన్ను ఆదోని జిల్లాగా ప్రకటించాలి. ఈరోజు ఆదోని ప్రాంతంలో ఆదోని పశ్చిమ ప్రాంతం అటువంటి కోసిగి, కౌతాలము, మంత్రాలం తదితర మండలాలందరూ కూడా ఇక్కడ నిరక్షరాస్యత అభివృద్ధి ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ అభివృద్ధి లేకపోవడంతో బాల్యం కావాలను, అదేవిధంగా నిరుద్యోగిత పెరిగి పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో ఈరోజు ఆదోని జిల్లా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోని జిల్లాగా ప్రకటిస్తే తప్ప అభివృద్ధి చెందడం మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోని రెవెన్యూ డివిజన్ జిల్లాకు ప్రకటించడం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వంకు ఒత్తిడి తెచ్చే విధంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ రెండవ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చల్ల చలంనాయుడు, జెడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలపై వివరాలు అందజేశారు. ప్రధానంగా హౌసింగ్ బిల్లులలో జాప్యం జరుగుతోందని, 7వ నెలలో బిల్లులు పెట్టిన వారికి బిల్లు రాకుండా 8వ నెల 9వ నెల బిల్లులు వచ్చాయని, దీనివలన గ్రామంలో ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని, 7వ నెలలో పెట్టిన బిల్లులు ఎందుకు పడలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఎం కొత్తవల సర్పంచ్ కరోత శ్రీనివాసరావు ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉందో తెలియపరచాలని ఎంపీపీ చల్ల చలంనాయుడు కోరారు. సచివాలయ ఉద్యోగులు ఎవరు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆరోపించారు. దీనిపై మండల స్థాయి ప్రజాప్రతినిధులు వివరణ ఇవ్వాలని కోరారు. సచివాలయ వ్యవస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని కోరారు. కొత్తగా ఒక 1 మంత్ ఏదైనా 1 ఇయర్ బిలో ఉంటే ఆ ఇళ్ళని మనం తెచ్చి మండల పరిషత్ దృష్టిలో పెట్టి మనం తెచ్చి ఏర్పాటు చేద్దామండి. అది ఇంకేమైనా సిమెంట్ కూడా చాలా చెప్పండి సార్. ఒక నెల 2 నెలల క్రితం కట్టిస్తే ఇప్పుడు కట్టేస్తారు, కట్టించిన తర్వాత సార్ సెన్స్ మాట్లాడు బండపల్లి మండలం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సభ్యులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ మా దృష్టికి సమస్యలు అంతా కూడా అధికారులు పరిష్కరించడం జరిగింది. ఇంకా ప్రతి సమస్యలు సహకారంతో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. అయితే ఈ సర్వసభ్య సమావేశం మన ప్రీతి నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేయడం పరిపాలనా సౌలభ్యంగా ఉన్నందువల్ల మా గైతున్నార నియోజకవర్గం ప్రజలు, అలాగే మా ప్రజాప్రతినిధులు అందరం, అలాగే మా మండలం నుంచి కూడా మా ప్రజల నుంచి, మా సర్పంచి నుంచి, ఎంపీటీసీ నుంచి, మా జగదీశ్ గారు మేము అందరం కూడా నా సీఎం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సభ దృష్టి తీసుకొచ్చారు. బండి కూడా ఎంపీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర స్థాయి కాటేపల్లి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను సత్తపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాటేపల్లి రజనీకాంత్ మాట్లాడారు. టోర్నమెంట్ని ఓపెనింగ్ చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు సంబంధించారు గారు మా నాన్నగారైన కాటేపల్లి నరసింహారావు గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం ఈ రెండు రాష్ట్రాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలని నిర్వహించడానికి గాను మాకు సహకరించిన ఈ కోర్టు మేనేజ్మెంట్ వారికి మొదటిగా మా కాటేపల్లి నరసింహ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు సండ్ర వెంకట వీరయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అడగగానే దాతలుగా 1, 2, 3, 4 ప్రైజులు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ మాకు దాతలతో పాటు మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కాటేపల్లి నరసింహ మెమోరియల్ ట్రస్ట్ మరియు కల్లూరు షటిల్ క్లబ్ బీబీఆర్ మెమోరియల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఈ 3 రోజులు 28, 29, 30 మూడు రోజులు లీగ్ పద్ధతిలో కమిటీ నిర్ణయించిన మేరకు ప్రోగ్రాం నడుస్తుంది. కావున తుది నిర్ణయం కూడా కమిటీ వారిదే. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గాను కమిటీ వారు అందరం కూడా నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షకులకు మరియు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అందరికి కూడా మా కాటేపల్లి నరసింహ మెమోరియల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈబీసీ నేస్తం అగ్ర కులాల పేదవారికి 15,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్ర కులాల పేదవారికి ఈబీసీ నేస్తం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమని, కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ఇస్తున్నారని, ముఖ్యమంత్రి చిత్రపటానికి లబ్ధిదారులందరూ కలిసి పాలాభిషేకం చేశారు. వాసురత్న గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. అలాగే మరి ఇంకొక వైస్ చైర్మన్ గారైన ఇప్పుడు ఆంజనేయులు గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇప్పుడు 13 జిల్లాలుగా ఉన్నదాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల సౌకర్యార్థం ఇంకా ఎక్కువ జిల్లాలు అంటే 25 కానీ 26 కానీ జిల్లాలు చేస్తానని చెప్పి ఆయన ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ వికేంద్రీకరణ భాగంగా 26 జిల్లాలు చేయడం జరిగింది. 26 జిల్లాలు చేయడం వలన ప్రజలకి తక్కువ టైంలో వారి పనులు జరుగుతాయి, అలాగే జిల్లా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు కానీ మధ్యతరగతి అలాగే ప్రజలకు కానీ ఈ జిల్లాల వికేంద్రీకరణ వలన మేలు జరిగే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చేయడమే కాకుండా జిల్లాలకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని, అలాగే అనంతపురానికి సత్యసాయి జిల్లా అని, అలాగే మన్యం జిల్లా అని ఇలాగా జిల్లాలకు కూడా నామకరణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన అన్ని కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా సుదీర్ఘంగా చర్చించి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రజల్ని ఏ విధమైన బాధలకు లోను కాకుండా
వారి పనులు వెంటనే నెరవేరేలాగా చేయడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ వికేంద్రీకరణలో భాగంగా వారి నైసర్గిక స్వరూపం కూడా మారి అందులో రెవెన్యూ డివిజన్లు కొత్తగా అలాగే హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అందుబాటులో ఉండేట్టు పెట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.